సార్ అంటే మోహన్ బాబు గారు మీరు కూడా రూమ్మేట్స్ కదా అవును సో మరి అప్పట్లో ఆయన ఎలా ఉండేవారు రూమ్ లో ఉన్నప్పుడు మీతో పాటు ఇప్పుడు ఎట్లా ఉన్నావు కోపం ఎక్కువగా ఎక్కువ ఇప్పుడు ఎట్లా ఉన్నావు మేమిద్దరం అప్పుడు అట్లాగే ఉండేవాళ్ళం అప్పుడు హై స్కూల్లో టీచర్గా పనిచేసేవాడు డిల్ టీచర్గా మేము ప్రయత్నాలు చేస్తుండేవాళ్ళం ఇద్దరం కలిసి రూమ్ లో ఉండేవాళ్ళం అప్పుడు అతను నాటకాల్లో వేశాడు మంచి డిక్షన్ ఉంది డైలాక్ డెలివరీ కరెక్ట్ చేస్తాడు కాకపోతే అప్పుడు ఏం నేను చెప్పేవాడి అంటే భక్తివత్సవం నాయుడు చాలా బాగున్నవరా నువ్వు ముఖముఖం బాగుంది కొంచెం సన్నగా ఉండవు కొంచెం తినరా బాగా బా వస్తుంది బాగుంటావు అని చెప్పేవాడిని అంతే అలా ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం అప్పటికి ఇప్పటికీ కలిసే ఉన్నాం ఏ ఫంక్షన్ జరిగినా ఆ ఇంట్లో జరిగినా ఈ ఇంట్లో జరిగినా ఇద్దరం కలిసే ఉంటాం మూడవాడు మురళిమోహనం మిత్రత్రయం మే ముగ్గురం మిత్రత్రయం అని పేరు